విధంగా కబ్జాలు చేసుకుంటూ పోతుంటే నువ్వు అడగని అడుగు ఆఖరికు పల్లా రాజేశ్వరరెడ్డి సంగతి ఏంది, మల్లారెడ్డి సంగతి ఏంది, ఇవన్నీ కూడా తీయాలేనండి. మాకు ఒక న్యాయం, అపోజిషన్ లో నీ మీద ఎవరి మీద కక్ష ఉంటే ఒకరి మీద తీసుకోవడం, ఇవాళ ఇంకోటి దగ్గర కూడా ఇవాళ ఎవరు మా ఏది ఇవాళ ప్రభుత్వం తరపుకి వెళ్ళి పోయిండ్రు, ఏది దేవాలయ భూమి దేవాలయ ఎంజాల్లో ఆల్రెడీ ఆఫీసర్స్ పోయి ఎంక్వైరీ చేస్తున్నాను ఎంత స్పీడ్ గా పని అవుతుంది. అదే విధంగా అన్ని దగ్గర కూడా పంపమంటున్నా, ఎంక్వైరీ చేయించమంటున్నా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయించండి. ఎవరు ఉన్నా ప్రజలకు రావాలి ఆ భూమి, ప్రజలకు వస్తే కమర్షియల్ టూ బెడ్రూమ్స్ ఉండి వస్తాయి, స్థలాలు మిగిలితే పేదవానికి లాభం అవుతుంది. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ కూడా నువ్వు తీసేసుకుంటున్నావు. కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది దున్నే వాడికే భూమి అంటే మా ఇందిరాగాంధీ 1981 లో ఇచ్చింది కీసర దాయర్ల. ఇప్పటి కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఏమిటి ఈ ఆలోచన నాకేమో అర్థమైతే లేదు. కనుక మీరు ఇమీడియట్ గా మరి ఏదో కొత్త ప్రోగ్రాం కూడా తెచ్చిండ్రు భూముల సంగతి ఇవ్వాలని. మరి ఏమి అది అది ఏం పని చేస్తుందో ఏం కథనో నాకు తెలియదు, కానీ నేను చెప్పినటువంటి వాటిలో నీకు రాసినటువంటి లెటర్ల మీద ఇమీడియట్ గా ముఖ్యమంత్రి స్పందించకపోతే మేము కూడా ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు తెలుసు తప్పనిసరిగా కీసర పోతాం, అదేవిధంగా మరి మల్లారెడ్డి అవుతాం, అదేవిధంగా గట్కేశ్వర్ పల్లా రాజేశ్వరరెడ్డి దగ్గర చూస్తాం, అదేవిధంగా మన బుత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి అక్కడికి పోతాం, అన్ని దగ్గర కూడా పోవచ్చు వస్తుంది. ఎందుకంటే కరోనా ఉన్నది కాబట్టి ఎంత తొందరగా నువ్వు కరోనాలో కూడా ఆఫీసర్లను ఇమీడియట్ గా పంపించి ఎంక్వైరీ చేస్తున్నావు, నిజమైన కలెక్టర్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వీటన్నిటి మీద కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం అంతే, ఇక వేరేది ఏమి లేదు. రాజకీయాలకు అతీతంగా నువ్వు పనిచేయాలి, అవినీతిని నిర్మూలించాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరికీ సమానంగా నువ్వు న్యాయం చేయాలని కేసీఆర్ కు నేను లెటర్ రాశాను. తప్పనిసరిగా నువ్వు చేయకపోతే మా అపోజిషన్ డ్యూటీ అంది, ప్రజల పక్షాన ఉంటాం, స్పాట్ మీద కూడా వెళ్తాం, ప్రజలకు తెలుసుకుంటాం, దాని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తాం. ఏడు దానికైతే అర్థం ఇది. దీని ద్వారా ఎందుకు చెప్తుందంటే ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఏది కరప్షన్ ఎరాడికేట్ చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం తప్పనిసరిగా చెయ్యాల్సిందే. ఏ విధంగానైతే స్పీడ్ గా ఏది ఎంక్వైరీ చేశావో ఆ ఎంక్వైరీ ఇమీడియట్ గా అమలైందో, ఆ తర్వాత మంత్రి పదవి కూడా పోయిందో, అదే ఉత్తపాదికంగా మేము చెప్పినటువంటి పేర్ల మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేదే నా ఉద్దేశం. చిత్తశుద్ధి ఉన్నది నిజంగా నీకు ఈ రాష్ట్రంలో అవినీతి జరగొద్దనే ఆలోచన నీకుండి ఉంటే తప్పనిసరిగా చేస్తావు, చేయకపోతే మాత్రం మా అపోజిషన్ డ్యూటీ, ప్రజల పక్షాన ఉంటాం, మా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి బడుగు బలైన వర్గాలకు భూ సంస్కరణ అమలు చేసి భూదాన భూములు ఏమైందో తెలియదు, వర్క్ ప్రాపర్టీస్ ఏమైందో తెలియదు, ఇవాళ గాంధీ స్వీపుల భూమి ఏమైందో తెలియదు, ఎవడు ఏం చేస్తుందో తెలియదు. నీ చేతల సభ్యులు జల్సాగా కబ్జా చేస్తున్నా వాళ్ళని పట్టించుకునేటోళ్ళు లేరు. కనుక మేము చెప్పినటువంటిది న్యాయం ఉంటే నువ్వు తప్పనిసరిగా ఎంక్వైరీ చేయి. ఆయన కూడా అన్నాడు సిట్టింగ్ జడ్జి చేసుకోమన్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయన పదవి పోయింది, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అంటున్నా. న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి. నీకు చిత్తశుద్ధి ఉన్నది, కరప్షన్ ఎరాడికేట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అందరి మీద సమానంగా చేయాలనేదే నా ఉద్దేశం. తప్పనిసరిగా నేను ఇచ్చిన లెటరు కొన్ని ఇప్పుడు మళ్ళా దాని తర్వాత కూడా వచ్చినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డిది కానీ, అదేవిధంగా మల్లారెడ్డిది కానీ, అదేవిధంగా ఈ ఇదుడు ఇంత పెద్ద చెరువును ఎట్లా కబ్జా చేయండి, గూగుల్ రిపోర్ట్ అండి, గూగుల్ తర్వాత ఎంత చిన్నగా ఇందుడు ముత్యం ఈ చెరువు మొత్తం జనగామ చెరువు నిపుణుల క్రమేణ ధృవీకరణ ఇంత క్లియర్ గా వచ్చినాక కూడా ఆయన మీద ఎంక్వైరీ లేదు. అసైన్ భూములు గుంజ చేసుకున్నాడు, కుమ్మరోళ్ళ మట్టిని గుంజ చేసుకుంటున్నాడు, ఏమిటండి దోసుకోవడమేనా ఆయనది, ఎవడు అడిగేటోడు లేడా, ప్రజలు లేరా, ఆఫీసర్ల మొత్తం కూడా బెదిరిస్తున్నాడు, ప్రజలను బెదిరిస్తున్నాడు, అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ దేశమా అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా ముఖ్యమంత్రి గారు నీకు చిత్తశుద్ధి ఉండే అన్నిటి మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ ఆదేశం చేస్తే నువ్వు న్యాయం చేసిన వాడైతే, లేకపోతే నువ్వు పక్షపాతం, నీ వాళ్లకు ఆపడానికి నీ వాళ్ళకు కాపాడడానికి
అవత నీకు వ్యతిరేకం ఉన్న వాళ్ళ మీద కక్ష చేస్తున్నామని ప్రజలు అనుకుంటారు. కనుక దీని మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నా. లేదంటే మేము తప్పనిసరిగా ఒక వారం రోజుల తర్వాత ఆ ప్రాంతాలలో పోతాం. ఎందుకంటే ఇప్పుడు కరోనా చాలా స్పీడ్ ఉన్నది. ఆ ప్రాంతాలలో పోయి ప్రజలతో నిజమా లేదా అని మేమే తెలుసుకోవాల్సి వస్తుంది. నీకు నీ దగ్గర అఫీషియల్స్ ఉన్నారు. ఎంత స్పీడ్ గా నువ్వు ఏదైతే పని చేసినావు ఈటల రాజేందర్ మీద, మిగతా వాళ్ళ మీద కూడా ఇదే స్పీడ్ గా పని కావాలనేది నేను కోరుతున్నాను. నేను ఈటల రాజేందర్ కాదు, ఎవరన్నా అందరు బరాబరి. కరప్షన్ ఈజ్ ద కరప్షన్. వెన్ సీఎం హింసెల్ఫ్ ఈజ్ టేకింగ్ ఇనిషియేట్ కరప్షన్ ఎరాడికేట్ అన్నప్పుడు అందరి మీద సమానంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఒకరికొక న్యాయం, ఒక్కొక్కరు ఈటల మీద ఒక సింపతి అని కాదు. ఈటలు చేసింది తప్పు అయితే తప్పు శిక్షించండి. అదేవిధంగా మిగతా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని చూసి ఊరుకుంటారు ఎట్లా? ఇన్ని పత్రికల్లో శీర్షికలు వచ్చి నీ మీద రిప్రజెంటేషన్ చేసిన, పక్క భూముల వాళ్ళని బెదిరించిన, పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుంటే ఆఖరికి కోర్టు పోవలసి వచ్చింది. పక్కకున్న ల్యాండ్ మీద కబ్జా చేస్తున్నారు. పట్టపగలేది ఏది ఖమ్మంలో ప్రైమ్ ల్యాండ్ కూడా ఆయన ఎవరు ఆర్టీసీ మినిస్టర్ కబ్జా చేస్తే అడిగట్టు వాళ్ళు లేడు. ఈ విధంగా అన్ని దగ్గర జరుగుతున్నాయి. మరి అన్ని దగ్గర కూడా ఈక్వల్ గా ఎంక్వైరీ చేయాలనేది. చూడండి, తప్పని తెలితే బరాబరుగా తప్పంటూ ఆయన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆయన ఎంక్వైరీ నేను తెలుసుకుంటా అంటూ తెలిసిన తర్వాత తప్పనిసరిగా చెప్తాను. నేనేమంటున్నా అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే ఎంక్వైరీ, నేను అడిగేది ఒకటే, ఆయన మీద ఏ విధంగానైతే ఎంక్వైరీ చేశారో అదే విధంగా వీళ్ళందరి మీద ఎంక్వైరీ అని కోరుతున్నాను. నిజాలు తెలియాలి. ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం కాదు. ఈటల రాజేందర్ నేను తప్పు పడతలేను. ఆయన మీద ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ మీద, కలెక్టర్ ఇచ్చిన దాని మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావు. అదే విధంగా మేమేమంటున్నావు, మేము ఇచ్చింది కూడా నువ్వు ఎంక్వైరీ అయి వాస్తవాలు తెలుస్తుంది. దేవుళ్ళ భూములు కూడా కబ్జా చేస్తారని నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. మరి అవన్నీ చేయండి. నిజంగా నేనేమంటున్నా అంటే ప్రజల భూమి కబ్జా చేస్తారు, అదే విధంగా చెరువులు కబ్జా చేస్తారు, అసైన్ ల్యాండ్ కబ్జా చేస్తారు. అదిగా ఏం మిగులుతుంది రా బాబు? ఇంకో పక్క కేసీఆర్ అంటాడు నాకు 2 బెడ్రూమ్ కట్టాలంటే స్థలం లేదంటుండు. మరి ఇట్లా కబ్జాలు చేస్తే ఎడికెళ్ళుంటది? ఒక ప్రాపర్టీని కబ్జాలు చేస్తారు, భూదాన భూములు కబ్జాలు చేస్తారు. ఏమిటి ఇది? ఇది ఎక్కడికి పోతుంది? ఎవరు చేసినా ఇన్ని రోజులు ఎవరు చేసినా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిని ఆవిడ దూరం తోలియాలంటే అవినీతి చేసిన వాళ్ళందరి పట్టం కట్టు, వాళ్ళందరికి బయట పెట్టు. ఆ భూమి మిగిలితే పేద ప్రజలకు 2 బెడ్రూమ్ వస్తుంది. దానివల్ల ప్రజలు ఏది సంతోషంగా ఉంటారు. మా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఇప్పటి వరకు కీసరా దాయర్లో కోట్ల చుట్టే తిరుగుతున్నారు. మీ ధర్నీ ఏమైంది? ధర్నీ వచ్చిన తర్వాత అన్ని న్యాయం జరుగుతారు. ఇంకా మీ ధర్నీ ఏమి ఏం చేసినట్టు భూములది ఏడా? ఇంకా జరుగుతూనే ఉండదు, ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ అనుకుంటున్నాను ధర్నీ పెట్టిన అన్ని బాగైంది. మరి ధర్నీలో ఇవన్నీ ఎందుకు రాలే? ఇందిరాగాంధీ 1981లో ఇస్తే మళ్ళా ఓనర్ చేతికి ఎట్లా వద్దది? దొంగ సంతకాలు పెట్టి కోర్టుకు పోయి పైసలు ఎక్కించి ఆఖరి లాయర్ను కూడా ఏది అవతలతో అడ్జస్ట్ అయిపోయి ఒరిజినల్ వాళ్ళకి అన్యాయం చేసిన స్థితి ఒకటి జరిగింది. ఎక్కడ? మరి మల్లారెడ్డి ఏరియాలో ఆ ఆడపడుచు కోర్టు పోకుంటే ఇవాళ పిల్ల భూమికి తీసుకుందరు. ఇన్ని వచ్చినా మా ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తలేడు. మళ్ళీ మీదికి వెళ్ళి బెదిరిస్తారు ఆయన. ఎవడన్నా లేఅవుట్ చేసి భూములు ఏది ప్లాట్లు చేస్తే వాళ్ళని కూడా బెదిరించేందుకు కూడా ఉన్నది శీర్షిక. ఇక ఇంతకంటే ఏం జరిగింది? ఇదేమో ఈయనది, ఎవరిది? కబ్జా దర్గా పల్లా రాజేశ్వర రెడ్డి. ఇగో ఇదేమో ఎమ్మెల్యే, జనగామ ఎమ్మెల్యేది. ఇగో ఇదేమో మల్లారెడ్డి. ఇంతకంటే ఫోన్ అవ్వంటే నా వాయిస్ కాదంటాడు. ఇన్ని శీర్షికలు వచ్చినా ప్రభుత్వం ఏం పట్టించుకోదు ఎందుకు అంటున్నా. కానీ ఈటల రాజేందర్ విషయంలో 4 రైతులు వచ్చి కాగితం ఇచ్చిన వెంటనే ఫామ్ హౌస్ లో ఉన్నా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నావు. అంటే నువ్వు కరప్షన్ ఎరాడికేట్ చేయాలని నీ దృక్పథం కనుక ఇవన్నీ మేము చెప్పినా కూడా వాస్తవాలు ఉన్నాయా లేదా అని నువ్వు ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయి.
వాస్తవాలు ఉండవు. దాని మీద భూములను కాపాడు. ఇందిరాగాంధీ ఇచ్చిన పేదోళ్లకు హరిజనులకు కీసర దాయలు వాళ్ళకి అడ్డదారు చూడండి. పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఆలోచన విధానం సోనియా గాంధీ ఆలోచన మేము ఆ ప్రాంతానికి పోతాం, ప్రజలకు న్యాయం చేస్తున్నాం. ఇవాళ కుమరుల మీద బట్టి కుంటలు కూడా లేకుండా చేస్తున్నారు, కుంటలే కబ్జా చేస్తున్నారు. అది నేనేమంటున్నానంటే నాది ఒక్కటేనండి, ఆయనకి ఏమైతుంది అనేది పక్కకు పెట్టు. ఆయన మీద ఎంత స్పీడ్ గా నువ్వు ఎంక్వైరీ చేసినావో మేము చెప్పిన దాని మీద కూడా ఎంక్వైరీ చేయమంటున్నా. ఆ తర్వాత అవునండి, పార్టీ నుంచి సస్పెండ్ చేసి తప్పు చేసి మేము చెప్పినటువంటి మీద చేయి. వాళ్ళంతా మీ ఎమ్మెల్యేలే కదా, మీ మంత్రులే కదా, వాళ్ళ మీద కూడా అదే చేయమని అడుగుతున్నా. చేయకపోతే మేము జనంలో పోతామండి. మా పని ఏంది అపోజిషన్ లో? ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోయేది హనుమంతరావు ఆలోచన. తప్పనిసరిగా పోతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, కుమ్మరులకు నిలబడతాం, గరీబులను అన్యాయం చేస్తున్నటువంటి ఏదైతే ప్రాంతంలో రోడ్లు చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఒక న్యాయపరిస్థితి ఇవ్వకుండా దారులు చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీని కూడా ఒప్పిస్తా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సోనియా గాంధీ గాని ఇందిరాగాంధీ గాని ఎక్కడ తప్పు జరిగితే తప్పనిసరిగా న్యాయం చేయమంటారు. ఈనాడు ప్రియాంక ఎక్కడ అయినా ఏడ అన్యాయం జరిగితే మాట్లాడతలేదు. అదే విధంగా మేము కూడా పార్టీలో కూర్చుంటాం, ఈ అన్ని ఇష్యూల మీద మాట్లాడతాం. అందుకుంటే మాణిక్ ఠాకూర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన మంచిగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఊపు ఉన్నది, ఈడ లేకున్నా లేదు, ఈడ వ్యాక్యూమ్ లేదు, వ్యాక్యూమ్ లేదు, ఆదాల వ్యాక్యూమ్ ఉన్నది. ఇక్కడ ఈ వ్యాక్యూమ్ లేకున్నటువంటి పార్టీని బలోపేతం చేయాలంటే ఇలాంటి ఇష్యూస్ మనం టేకప్ చేసి ప్రజలలో పోతే ప్రజలలో మన మీద అభిమానం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం.